అయితే చాలా మాట్లాడారు సార్, దాని గురించి మాత్రం నేను వెనక దగ్గదలుచుకోవాలా. శ్రీనివాస్ రెడ్డి గారు, సంసర్వ గారు, మొదటగా మీకు, శ్రావణ్ కుమార్ గారికి, బాలకోట గారికి, TV5 వీక్షకులందరికీ కూడా నమస్కారం. నాకు ఈ చర్చ పెట్టినప్పుడు పెద్దారి జగన్ రెడ్లు వర్సెస్ పెద్దారెడ్లు, ఇది అంటే చర్చ ఇలా ఒక కమ్యూనిటీ మీద చర్చ చేయాల్సినటువంటి పరిస్థితి రావటమే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే మీడియాలో చాలా విలువైన సమయం, ఇంత సమయం, ఇంత ప్రజానీకానికి ఎన్నో విలువైన విషయాలు మీలాంటి వాళ్ళు చెప్పే అవకాశం ఉన్నదాన్ని ఇలాంటి ఒక పనికిరాని విషయం గురించి చర్చించాల్సి రావటం దురదృష్టం. అందుకే గుర్రం జాషువా గారు మాట నాకు ఒకటి గుర్తొస్తా ఉంది, గుణం లేనివాడే కులం గొడుగుపడతాడు అని. అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా ఒక మాట చెప్పారు, ఒక ఈ కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమని చెప్పి చెప్తారు. అంటే వీళ్ళిద్దరు కూడా ఈ ప్రపంచం ఆమోదించినటువంటి వ్యక్తులు. వీళ్ళ యొక్క సాహిత్యాన్ని అయితేనేమి, విజ్ఞానాన్ని అయితేనేమి ప్రపంచం ఆమోదించి అంగీకరించి వీళ్ళని గొప్పవాళ్ళుగా చెప్పింది. అలాంటి గొప్పవాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవి. ఏ సామాజిక వర్గానికైనా అన్ని సామాజిక వర్గాల్లో ఉత్తములు ఉన్నారు, మధ్యములు ఉన్నారు, అధములు ఉన్నారు. దాంట్లో సమాజం వాళ్ళకి కల్పించినటువంటి అనేక అంశాల ఆధారంగా, అప్పటికున్నటువంటి పరిస్థితులు, భౌతిక పరిస్థితుల ఆధారంగా కొన్ని వెలుగులోకి వచ్చినాయి. పరిపాలించే క్రమంలో కానీ, రాజ్యాలు సంస్థానాలు కట్టబెట్టినటువంటి పరిస్థితుల్లో కానీ ఒక సామాజిక వర్గం కొంతమంది దాంట్లో నుంచి ఎదిగొచ్చే అవకాశం ఉంటే తర్వాత వాళ్ళ యొక్క గొప్ప గుణాలు కూడా బయటపడినాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి, శ్రావణ్ కుమార్ చెప్పినటువంటి పేర్లే కాకుండా, శ్రావణ్ కుమార్ గారు చెప్పిన పేర్లే కాకుండా, ఈరోజు బద్దం ఎల్లారెడ్డిని ఎవరు తయారు చేశారు, నీలం రాజశేఖర రెడ్డిని ఎవరు తయారు చేశారు, ఇప్పుడు ఒక గొప్ప గొప్ప అంటే మందపాటి నాగిరెడ్డి గారిని ఎవరు తయారు చేశారు, ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడు కాదు. ఈరోజు నాకు నవ్వొచ్చే అంశం ఏంటంటే, నేను పొద్దున్న నుంచి చూస్తున్న స్క్రోలింగ్స్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన పాపం చాలా సీనియర్ మంత్రి, రాజకీయ నాయకుడు, సరే తప్పులు పార్టీలు పక్కన పెట్టి ఆయన తప్పులు ఇవన్నీ పక్కన పెడితే మరీ ఇంత దిగజారిపోయి ఈ స్థితిలో రామచంద్రారెడ్డి గారు మాట్లాడటం, ఇప్పుడు ఆయన చెప్పే రెడ్డి కులానికి ఆ గొప్పతనం ఏడుంది. రామచంద్రారెడ్డి కూడా రెడ్డే కదా, రెడ్డి ఆయన గొప్పవాడిని అని చెప్పినప్పుడు గొప్పవాళ్ళు ఆయన మాడాలి కదా. ఆయన చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు పార్టీ పెట్టకపోతే నువ్వు ఎట్ట ఎమ్మెల్యే అయ్యేవాడివి, నువ్వు ఎట్ట మన పేరు అదే విధంగా పేరుని నాని అనే అతను, నేను పెద్ద పోటుగాడిని అని చెప్పే గుడివాడ కొడాలి నాని, వీళ్ళంతా కూడా ఏం చెప్తున్నారంటే ఈరోజు పొద్దున్న నుంచి ఒకటే సోప, జగన్మోహన్ రెడ్డి అనేవాడు పార్టీ పెట్టకపోతే అసలు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు యాడయ్యేవాళ్ళు, ఇంకా నయం ఎట్టడం, అసలు అసెంబ్లీ యాడుండేది, వాళ్ళ ప్రజాస్వామ్యం యాడుండేది, ఈ రాష్ట్రం యాడుండేది. అంటే ఏం మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు పార్టీ పెట్టకముందు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు లేరా, జగన్మోహన్ రెడ్డి అనేవాడు పార్టీ పెట్టకముందు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదా, జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇదంతా సృష్టించబడింది అనేటువంటి ఒక భ్రమని కల్పించే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ చర్చలో ప్రధానమైన అంశం రెడ్లు జగన్మోహన్ రెడ్డిని మోసిన మాట నిజమండి. జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, పీకే అయితేనేమి, 2000 రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత బదారును పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకటే టార్గెట్ పెట్టుకున్నాడు, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అని. ఆ రావటం కోసం ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా అన్నిటినీ దుర్వినియోగం చేశాడు. దాంట్లో భాగంగానే కులాన్ని రెచ్చగొట్టాడు. కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాగతాలు ఇన్ని అన్ని కాదు, మొత్తం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా కమ్మవారి దాసోహం అయిపోయినట్టు, కమ్మవారు అన్నిటి మీద ఆధిపత్యం సంపాదించి మిగతా అన్ని కులాలని తొట్టిపడేసినట్టు, అందరూ ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినట్టు రకరకాల భావాలను ప్రచారం చేశారు. మీకు కూడా తెలుసు, 34 మంది DSPలు ప్రమోషన్లు వస్తే వారు మొత్తం కమ్మవారే అని చెప్పేసి అని, అందులో 3 కమ్మవారు ఉంటే మొత్తం కమ్మవారే అని చెప్పి ప్రచారం చేశారు. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్ర భవితకి ఉపయోగకరమైనటువంటి రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తే అది అక్కడ ఉన్నటువంటిది మొత్తం చుట్టూ ఎస్సీ నియోజకవర్గాలు, అందులో ఉన్న పాపులేషన్ లో కమ్మ సామాజిక వర్గానికి ఉన్నది 16%, మిగతా వాళ్ళంతా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు, కాపులు, అన్ని సామాజిక వర్గాలు ఉంటే అది కమ్మ సామాజిక వర్గం కోసమే దాన్ని ఏర్పాటు చేశారని చెప్పి ఇలా రకరకాల రూపాల్లో రెచ్చగొట్టబడినప్పుడు ఒక భ్రమకు లోనైనటువంటి రెడ్డి సామాజిక వర్గం
జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఏదో మరి ఏం కావాలి అనేది కూడా క్లారిటీ లేదు కానీ ఏదో మనకి జరుగుతుంది అనేటువంటి ఒక భ్రమకు లోనైన ఒకటండి సార్ నిజం అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి పరిణామాల్లో రెడ్లు మొత్తానికి కూడా రక్తహస్తమే మిగిలింది నిరాశే మిగిలింది దాంట్లో నుంచే ఈ రోజు రెడ్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు కులాన్ని దీనికోసం అధికారం కోసం అడ్డం పెట్టుకున్నాడు తప్పించి ఇది రెడ్లు కమ్మలు కాపులు అనేటువంటిది రాజకీయాల్లో కుదరదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు అందుకనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నటువంటి మొదటి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఏదైతే ఎక్కువ ఆశలకు లోనయ్యారో వాళ్ళకి ఏదైతే భ్రమలు కల్పించాడో అవన్నీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పటాపంచలైని జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి వచ్చింది దాని కారణంగానే ఈరోజు నెల్లూరు ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండే జిల్లా కాబట్టి రాజకీయాల్లో అక్కడి నుంచే ఇది ప్రారంభమైంది శ్రీనివాస్ రెడ్డి గారు ఎస్ ఆనం కుటుంబం ఎంత గొప్ప కుటుంబం అండి ఎప్పుడు ఏసీ సుబ్బారెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆనం వెంకటరెడ్డి గారు ఆనం రామనారాయణరెడ్డి గారు ఆనం వివేకాంధ్రెడ్డి గారు విజయ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మన వెంకటరమణారెడ్డి గారు భక్తవత్సల రెడ్డి గారు డీసీసీబీ చైర్మన్ చేశారండి ఏసీ సుబ్బారెడ్డి గారి కొడుకు ఆయన అంటే నేను అదేంటంటే వీళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందే వీళ్ళందరూ ఎమ్మెల్యేలు బెజవాడ పాపిరెడ్డి గారు వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు సార్ మీ దగ్గర కాటూరు నారాయణస్వామి గారు ఉన్నారు ఎవరైనా మాట్లాడతారా పెద్ద ఆయన అని మాట్లాడుకుంటారు హనుమంతరావు గారు వీళ్ళంతా కూడా కమ్యూనిటీకి అతీతంగా మాట్లాడుకునేవాళ్ళు సార్ నేను దగ్గర నుంచి చూసేవాళ్ళని దయచేసి ఇంకోటి మీలాంటి పెద్దల ముందు కులాల గురించి పెట్టినందుకు నాకు కూడా కొంచెం బాధగా ఉంది సార్ కానీ నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే సార్ రెడ్డి కుటుంబాలని కానీ వాళ్ళెవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం సృష్టించలేదు వాళ్ళనేమి అందులో లెక్కించలేదు వాళ్ళు బాగా చదువుకున్నారు మంచి మంచి శాస్త్రవేత్తలు అయ్యారు ఇండస్ట్రియలిస్టులు అయ్యారు జడ్జీలు అయ్యారు న్యాయవాదులు అయ్యారు ఎడ్యుకేషనిస్టులు కూడా అయ్యారు అంటే వీళ్ళ కుటుంబం వాళ్ళని బాగు చేసింది ఏమీ లేదు అలా ఇప్పుడు కాసు బ్రహ్మాంధ్రెడ్డి గారు వీళ్ళందరూ ఎప్పుడయ్యారండి మీరు చెప్పినట్టుగా అది ఆ డిఫరెన్షియేషన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కమ్యూనిటీ నమ్ముకోలేదు వాళ్ళు స్వతహాగానే ఎదిగారని చెప్పడానికి ఈ సబ్జెక్ట్ పెట్టాను తప్ప అన్నదా భావించొద్దండి నాకు కూడా కొంచెం మీరు అన్న భావన కలిగింది నాకు కానీ సబ్జెక్ట్ ఇది అన్నమాట నేను పెట్టినందుకు కాదు అంటుంది మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎన్నో చెప్పడానికి మీ దగ్గర సబ్జెక్టులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అయోగ్యుడు అసమర్థుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేరానికి పాపానికి ఇలాంటి చర్చలు కూడా శ్రావణ్ కుమార్ గారు అయితే పాలకోట గారు అయితే వారు ఎన్నో విషయాలు చెప్పడానికి వారి దగ్గర విజ్ఞానం ఉంది ఇలాంటి విషయాల మీద చర్చించే పరిస్థితికి మనల్ని కూడా నెట్టినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పాలకోట గారు నమస్కారం సార్ నమస్కారం సాంసరా గారు ఇంకా చెప్పేది ఏముంది సార్ ఇప్పుడు TV5 వాయిస్లెస్ వాళ్ళకి వాయిస్ ఇస్తుంటాం నేను ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోయేది ఎప్పుడంటే ఓ శ్రావణ్ కుమార్ గారు కనపడితేనో ఓ బాలకోటయ్య గారు కనపడితేనో ఓ కొలిక్పూడి గారు కనపడితేనో ఓ భాగ్యరావు గారు మాట్లాడితేనో ఓ కృష్ణాంజనేయులు గారు మాట్లాడితేనో మాకంతా సంతోషం కలుగుతూ ఉంటుంది సార్ ఎస్ అంటే మా అదృష్టంగా భావిస్తుంటాం వీళ్ళందరినీ కూడా నేను అనేది ఏంటంటే సామాజిక వర్గాలు పక్కన పెట్టండి అంబేద్కర్ గారు కూడా కులాలకు రిజర్వేషన్ కల్పించలేదు సార్ వర్గాలకు రిజర్వేషన్ ఎస్సీ అనేది ఒక వర్గం ఎస్టీ అనేది ఒక వర్గం బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి కులం కాదు సార్ అది వర్గాలు మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు అర్థం అవ్వట్లేదో కమరావతి అన్న ఆ మంత్రులకి ఎందుకు అర్థం అవ్వట్లేదో పవన్ నాయుడు అని తిరుగుతున్న పేరు నాన్నగారికి ఎందుకు అర్థం అవ్వట్లేదో అర్థమయ్యి వీళ్ళు వ్యర్థ పురుషులు సార్